రాష్ట్రంలోని ప్రతి చెరువు ప్రతి గుంట కూడా పూలవనంలా మారుతుంది. సత్తుల బతుకమ్మ కావడంతో చివరి రోజు సంబరాలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సత్తుల బతుకమ్మకి ముఖ్యంగా పెద్ద ఎత్తున బతుకమ్మలు చేసుకొచ్చారు. ఆ బతుకమ్మలతో పాటు గౌరీ దేవిని అలాగే గాయత్రి దేవిని సరస్వతి దేవిని ముఖ్యంగా మనకి ఇటు బతుకమ్మ కావచ్చు అలాగే దాంతో పాటు దసరా ఉత్సవాలు ఈ రెండు కూడా ఒకేసారి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వర్షాకాలం చివరిలో అలాగే దాంతో పాటు శీతాకాలం స్టార్టింగ్ లో ఈ బతుకమ్మ ఉత్సవాలు అనేవి రావడం జరుగుతుంది. సో మనతో పాటు మహిళలు ఉన్నారు ప్రతి చోట కూడా ఘనంగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం సరూర్ నగర్ కట్ట దగ్గర ఉన్నాము. మినీ ట్యాంక్ బండ్ దగ్గర మేడంతో మాట్లాడదాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? బిఎన్ రెడ్డి వనస్థలిపురం అండి. బిఎన్ రెడ్డి, నేను ఎక్స్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న రామోహన్ గౌడ్. నేను ఇక్కడికి అందరు ఆడపడుచులను కలవడానికి, ఇక్కడ బతుకమ్మ వేడుకలు సంతోషంగా జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎంతమంది ఎంత చక్కగా బతుకమ్మలు చేసుకొచ్చారు. ఇది మహిళలకు ఒక ఉత్సాహమైన పండుగ. చాలా మంచిగా ప్రతి ఒక్క మహిళ చిన్నపిల్లల కానుంచి పండుగను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మన తెలంగాణ వచ్చి నుంచి ఇంకా మహిళలు బయటికి వచ్చి ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఆల్రెడీ ఇంటి దగ్గర ఆడే వచ్చారా? ఇంటి దగ్గర ఆడేసి వచ్చాను, చాలా దగ్గర ఆడేసి వచ్చాను. చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యి చాలా ఎంజాయ్ అవుతుంది మాకు ఇవాళ. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. అది చాలా చోట్ల ముఖ్యంగా మన బేసిక్ సాంగ్స్ చాలా హల్చల్ చేస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఈ సాంగ్స్ వినగానే చాలా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు, బతుకమ్మ ఆడుతున్నారు. అలాగే కొన్ని చోట్ల డీజే పెట్టి స్పెషల్గా కూడా బతుకమ్మ ఆడడం అనేది చూస్తున్నాం. ఇక్కడ ఆర్గనైజర్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. బేసిక్గా చూస్తే కనుక కొన్ని చోట్ల సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు అనేది కూడా ఉంది. ఇక్కడ ఎలా చేశారు? ఈ యొక్క ఆర్గనైజింగ్ అనే విషయానికి వస్తే కనుక నేను మా సొంతంగా ఇది ఒక 23 నుంచి 25 సంవత్సరాలు జరుగుతుంది. ఇటువంటి ఈ కార్యక్రమానికి మేమే ఆర్గనైజ్ చేసుకుంటాం. మేము ఒక బతుకమ్మ ఉత్సవ కమిటీ అని ఏర్పాటు చేసుకున్నాం. కమిటీ ద్వారా అందరిని ఇన్వైట్ చేసి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అలాగే ఎన్ని వేల మంది వచ్చారు?